తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే వేములవాడ అర్బన్ మండలం మార్పాక గ్రామం అలాగే పరిసర ప్రాంతాలలో వడగళ్ళ వర్షం వల్ల పెద్ద ఎత్తున రైతులు వేసుకున్నటువంటి పంటలు తీవ్రమైనటువంటి నష్టానికి గురైనటువంటి సందర్భం కళ్ళగట్టినట్టుగా చూస్తా ఉన్నాం। దాదాపుగా 150 నుంచి 200 ఎకరాలు మరి మిర్చి రైతులు అంతా కూడా ఆరు గాలం కష్టపడి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి మా రైతన్నలు నిజంగా వాళ్ళ గోస చూస్తే చాలా బాధేస్తా ఉంది। ఒక్క ఎకరానికి లక్ష రూపాయలు చొప్పున అంటే ఒక చంటి పిల్లలను సాధిన దానికంటే కూడా కన్న బిడ్డలకంటే ఎక్కువ కూడా మమకారంతో పంట పండాలి కుటుంబం బాగుపడాలి అని చెప్పేసి ఇంత కష్టపడి చేనులు వేసుకుంటే దుర్మార్గంగా దురదృష్టవశాత్తు మరి రాళ్ళవాన పడడం వల్ల వందలాది ఎకరాలలో పంట పెద్ద ఎత్తున నష్టం జరిగింది। అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే నష్టపోయినటువంటి మరి మిర్చి రైతులందర్నీ కూడా మరి గ్రామాలలోకి వచ్చేసి ప్రతి ఒక్క రైతు వ్యాపార భూమిలోకి వచ్చేసి పంటను పరిశీలించి పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇందుకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా పథకాన్ని గనుక పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో గనుక అమలు చేసినట్టుంటే ఇవాళ అతివృష్టి అనావృష్టి అకాల వర్షాల వల్ల ఈ విధంగా పంటలు దెబ్బతిన్నప్పుడు రైతుకు కొంత భరోసా ఉండేటువంటి పరిస్థితి ఇవాళ లక్షలాది రూపాయలు ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు పంట వేసినటువంటి మిర్చి రైతన్నలు ఎక్కడ చూసినా కూడా మరి మల్లేశం గాని కిషన్ రెడ్డి గాని మా అంజన్న గాని ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు, ఎక్కడ చూసినా కూడా మరి కుటుంబం అంతా కూడా మరి నిజంగా ఏదో మా ఇంట్లేమో జరిగిపోయింది అన్నటువంటి పెద్ద ఎత్తున బాధతో మరి గుండెలు పగిలేలా ఏడుస్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం। కనుక వెంటనే మరి ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం చాదుకోవాలి, ఫసల్ బీమాను కూడా ఇకనైనా కలదెరవాలి రాష్ట్ర ప్రభుత్వం। మరి రైతు బంధు ఏ విధంగా ప్రతి ఒక్క 5 గుంటలు ఉన్నటువంటి రైతుకు మరి రైతు బంధు ఇస్తున్నామని చెప్పేసి ఏ విధంగా అయితే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారో ఫసల్ బీమా విషయంలో కూడా రైతన్నలందరినీ కూడా చైతన్యపరచాలి, ఫసల్ బీమాలో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంటర్ చేసి అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వెంటనే రెవెన్యూ అధికారులు అలాగే వ్యవసాయ శాఖ అధికారులు మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని మరి ప్రతి ఒక్క రైతు వ్యాపార భూమిని సర్వే చేసి మరి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం।